భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య తర్వాత ఎర్రబోడు నుంచి గుత్తి కోయిల్ని ఖాళీ చేయించాలనే డిమాండ్ వచ్చింది వాళ్లను సొంత రాష్ట్రం ఛత్తీస్గఢ్ పంపేయాలని గ్రామస్తులు తీర్మానం చేశారు అటవీ శాఖ అధికారులు కూడా గ్రామాన్ని ఖాళీ చేయాలని గుత్తి కోయలకు నోటీసులు ఇచ్చారని ప్రచారం జరిగింది కానీ గుత్తి కోయలు మాత్రం ఎర్రబోడును ఖాళీ చేసేలా కనిపించడం లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడులో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావును గుత్తి కోయలు హత్య చేశాక వారికి అటవీ శాఖ సిబ్బందికి మధ్య గ్యాప్ పెరిగింది ఇంతలో వాళ్లని ఛత్తీస్గఢ్ పంపేయాలని బెండాలపాడు గ్రామపంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది దీనిపై విమర్శలు కూడా వచ్చాయి అయినా వెనక్కి తగ్గని అటవీ శాఖ అధికారులు ఎర్రబోర్డును ఖాళీ చేసి వెళ్లిపోవాలని గుత్తికోయలకు అటవీ చట్టం ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లు ఒక ఫోటో తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది అయితే గుత్తికోయలకు ఇచ్చిన విషయాన్ని మాత్రం అధికారులు బయటపెట్టడం లేదు మరోవైపు ఆ నోటీసులపై కోర్టుకు వెళ్లేందుకు గిరిజన సంఘాలతో పాటు మరికొందరు ప్రయత్నిస్తున్నా వాటి కాపీలు మాత్రం దొరకడం లేదు గుత్తి కోయలు కూడా అధికారులు తమకు ఎలాంటి పేపర్లు ఇవ్వలేదని చెబుతున్నారు దాంతో అటవీ శాఖ సిబ్బంది ఇచ్చింది ఉత్తుత్తి నోటీసులేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి లక్షలు లాభం సంపాదిస్తున్నారు మీరు ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మరోవైపు ఎర్రబోడిలోని గుత్తికోయలు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఫోటోను గ్రామంలో పెట్టి నివాళి అర్పించారు తమ వాళ్లలో ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే అందరికీ శిక్ష వేయద్దని కోరుతున్నారు ఈ నెలను వదిలిపెట్టి వెళ్లేది లేదని చెబుతున్నారు మేము ఆ సార్తోటే మేము కలిసిమెలిసి ఉండేవాళ్ళే కానీ అంతే గొప్పలేదు కానీ మేము ఇక్కడే బ్రతికే వాళ్ళు ఇక్కడే బ్రతుకుతాము ఇద్దరు మధ్య అయితే అక్కడ ఆవులు మేపునప్పుడు గొడవ అయితే అది మాకు మాత్రం తేలదు వీళ్ళు కొద్ది తాగి ఉన్నారు తాగి ఉన్నప్పుడు అక్కడ పిలస్లోనే తీసుకెళ్లరు అవులు అక్కడ అక్కడ జరిగింది ఆ జరిగింది మాత్రం మాకు తెలియదు వాళ్ళు వచ్చారించవచ్చి నేను సేకిదారు కొట్టినా చెప్పిన అప్పుడే చెల్ని పంపేయాలని ఓవైపు బెండాలపాడు గ్రామస్తులు తీర్మానం చేస్తే వాళ్లు మాత్రం ఎక్కడికి వెళ్లేదు లేదని చెబుతూ ఉండడంతో మళ్ళీ ఎక్కడ ఘర్షణ జరుగుతుందో అన్న ఆందోళన అందరిలోనూ ఉంది ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి ముప్పై లక్షలు లాభం సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి